హలో ఫ్రెండ్స్, రెడ్ మెర్క్యురీ ఇప్పుడు అందరి నోట వినిపించేది ఇది ఒక్కటే, రెడ్ మెర్క్యురీ. ఇది ఓల్డ్ టీవీస్లో ఉంటుందని అందరూ అనుకుంటున్నారు, కానీ దీని సంగతి ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఇది ఓల్డ్ టీవీల్లో వాడతారని అండ్ ఇది అణుబాంబుల్లోకి వాడతారని ఒక ప్రచారంలో ఈ రెడ్ మెర్క్యురీ అనేది ఉన్నది. అండ్ ఈ రెడ్ మెర్క్యురీ గురించి చాలా గ్రూప్స్ తిరుగుతున్నాయి అండ్ విలేజెస్ వెళ్ళడం, వాళ్ళ కాడ ఉండే ఓల్డ్ టీవీని వెతకడం అండ్ పూర్తిగా ఇది ఇల్లీగల్ అనే చెప్పాలి ఫ్రెండ్స్. ఇది పూర్తిగా కంప్లీట్గా ఇల్లీగల్. దీన్ని అస్సలు మీరు సపోర్ట్ చేయకండి. అండ్ చాలామంది వాళ్ళ టైమ్స్ని వేస్ట్ చేసుకుంటున్నారనే చెప్పాలి. అండ్ ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది ఫ్రెండ్స్, వీళ్ళు చాలా ఎక్స్పెరిమెంట్లు చేసి ఈ వీడియో చేస్తున్నారు. అండ్ దీనిలో 3 స్టేజెస్ ఉంటాయి అండ్ మిర్రర్ టెస్ట్ ఒకటి అండ్ బంగారం టెస్ట్ ఒకటి అండ్ వెల్లుల్లిపాయ టెస్ట్ ఒకటి ఉంటుంది. కానీ ఇవన్నీ ఫేక్ ఫ్రెండ్స్, మీ టైంని మీరు వేస్ట్ చేసుకోకండి. ఇవన్నీ చాలా ఫేక్ అనే చెప్పాలి. ఇది రెడ్ మెర్క్యురీ గురించి మీకు పూర్తి డీటెయిల్స్ అండ్ ఈ దీని గురించి వచ్చిన ఒకరు మొత్తం ఉట్టి ఫేక్. అండ్ సైంటిఫిక్గా చెప్పదలుచుకున్నది ఏంటంటే, లండన్లో ఒక ఈవెంట్ జరిగింది ఫ్రెండ్స్, అందులో రెడ్ మెర్క్యురీ గురించి ప్రచారం జరిగింది. అండ్ అందులో వాళ్ళు సైంటిఫిక్గా ఇలాంటి దాన్ని మేము తయారు చేయలేదనే చెప్తున్నారు. అండ్ రెడ్ మెర్క్యురీ అనేది ఒక బోటకం ఫ్రెండ్స్, మీరు దీని గురించి వెతికి మీ టైంని మాత్రం వేస్ట్ చేసుకోకండి. అండ్ ఇది రియల్లీ ఫేక్. దీని తర్వాత మీకు ఇంకో వీడియో పెడతాను ఫ్రెండ్స్. అందులో ఏంటంటే ఒక పట్ట అనేది ఉంటుంది, దానికి అగ్గిపొల రాయగానే అది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. దాని గురించి కూడా మీకు నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను తర్వాత వీడియోలో. ఓకే, బాగుంది, చాలా బాగుంది, అంతా కూడా బాగుంది. ఈ రకంగా వస్తే మనకు అయిపోద్ది, మొత్తం వస్తుంది, ఎల్ఎల్పి వస్తుంది, గోల్డ్ వస్తుంది, మీరు ఆర్టిస్ట్ కూడా వస్తుంది, అయిపోద్ది.